స్వస్థత అంటే ఏంటండి? స్వస్థత అంటే పాడైపోయినటువంటి ఒక విషయం బాగుపడడం. అది ఏదైనా కావచ్చు. మనకు ఈ పదం ఏంటంటే శరీరం దగ్గరే ఉపయోగిస్తారు, కానీ మనసు కూడా కొన్నిసార్లు ఏంటంటే రోగాలు వస్తాయి. అంటే మనసు కూడా పాడైపోయినటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది కూడా బాగవ్వాల్సినటువంటి విషయం బైబిల్ బోధిస్తుంది. కేవలం మన వాళ్ళు ఏంటంటే శరీర స్వస్థతను గురించి హైలైట్ చేస్తారు, కానీ మనసు బాగవ్వాలి అనేటువంటి విషయం గురించి హైలైట్ చేయరు. మనసు బాగవ్వకపోతే జీవితం ఎలా బాగవుద్ది? కాబట్టి స్వస్థత అనేది ఒక పెద్ద విషయం. అది బాగుపడము అనేటువంటి దగ్గర మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ బాగుపడే ప్రక్రియ కేవలం శరీరం గురించి ఆలోచిస్తున్నారు, కానీ మనస్సును బాగు చేసుకునేటువంటి ప్రక్రియను బోధించగలిగితే చాలా అద్భుత రీతిగా క్రిస్టియానిటీ తయారవుతుంది.